ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు. అరస్తా ఉంటాడు, వింటున్నాడా? ఇరిగేషన్ మంత్రి ఎవరు తెలుసా మీకు? ఆంబోతు రాంబాబు. నేను అమరావతి పోలవరం ప్రాజెక్టు పోయింది, రాయలసీమ అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రో అంట. ఆ బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. నువ్వు మంత్రివా లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్వా అని నేను అడుగుతున్నా ఈ మంత్రిని. ఉందాతనం లేదు, పద్ధతి లేదు. మీరు ఒక సైకోని ఇచ్చారు, ఆయన కొంతమంది సైకోలు తయారు చేశాడు. నన్ను కూడా తిట్టారు, బూతులు తిట్టారు, పర్వాలేదు, నేను భయపడను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, చివరి భూముల వరకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది, తప్పకుండా చేస్తా. వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీశాడు, మామూలు దెబ్బతీలా. విత్తనాల సరఫరా లేదు, ఎన్టీఆర్ జలసిరి లేదు, భూసార పరీక్షలు లేవు, చంద్రన్న రైతు క్షేత్రాలు లేవు, పొలం పిలుస్తుంది కార్యక్రమం లేదు, మెకనైజేషన్ లేదు. ఇప్పుడే బీటెక్ రవి చెప్పాడు, ఇన్సూరెన్స్ బీమా, పంటల బీమా పోయింది, మీరు నష్టపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు దీన్ని రద్దు చేసి పాత సిస్టమే తెస్తా, ఇంకా మెరుగైన సిస్టమ్ తీసుకొస్తా. రైతే రాజు కావాలి, అలాంటి రైతుని గౌరవించే బాధ్యత నాది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% సబ్సిడీ మళ్ళా ఇస్తా ఈ పులివెందుల్లో. ఇంకొక పక్కన ఏ తమిళ్ళు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మంచిదేవునా కాదా? ఈ కొండే ముఖ్యమంత్రి చెప్పండి, నువ్వు చేసే తప్పని గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు భోజనం పెడతా. మనం అన్నం పెడితే ఈ ముఖ్యమంత్రి సున్నం పెడతాడు. అలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. అందుకని నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కడప ఎయిర్పోర్ట్ నేను మోడర్నైజేషన్ చేయించి అవునా కాదా? నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టా, అందులో దిగుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇంకో పక్క ఆజ్ హౌస్ కట్టా, ఒంటమిట్టు రామాలయం కట్టా, భద్రాచలంలో. ఆ రోజు రామాలయం పాపులర్ అయితే మంది పోయిందంటే కాదు, ఇంకొక భద్రాచలం తయారు చేస్తామని ఒంటమిట్టు అభివృద్ధి చేశా. నేను అడుగుతున్నా, ఈరోజు ముందే చెప్పాను, ఏదైతే గండికోట 4000 కోట్లు 3500 కోట్లు పెట్టాడు కానీ ఒక్క దిక్కడ పని కాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే పెద్ద డ్రామా ఆడుతున్నాడు. ప్రాధాన్యతలు ఉండాలి, ప్రాధాన్యతలు లేని వ్యక్తులుంటే సమాజానికే ప్రమాదం. ఈరోజు పైన నుంచి నీళ్లు రావడం లేదు, ఇక్కడి నుంచి మళ్ళీ వస్తా 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 గొడ్డలెట్ట మరిచిపోతా తమ్ముళ్ళు. వస్తా అదే మారిగా అక్కడి నుంచి నీళ్లు వస్తే 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగర్ నుంచి అందరి నీవో కనెక్షన్ ఇస్తాడంట. నీళ్లు లేవని కాలవలకు కనెక్షన్ ఇచ్చి ఏం చేస్తాడో చెప్తా. దానికి ఒక 5000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో ఇంకొక 5-6 వేల కోట్లు దోచిపెట్టడానికి ఇంకొక ప్రయత్నం చేశాడు.
మా తమ్ముడు చూపిస్తున్నారు. ఏ తమ్ముళ్ళు మద్యం గొప్పడే కదా జగను నాసిరకం, అవునా కదా నాసిరకం, అవునా కదా తమ్ముళ్ళు. అడుగుతున్నాం వీళ్ళందరినీ, నాకంటే పెద్దలున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బంగారు మనుషులు వేరంతా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే కష్టాన్ని మర్చిపోవాలని శక్తి కొద్ది ఒక హాఫ్ పెగ్గో ఒక పెగ్గో వేసుకొని శుభ్రంగా నిద్రపోవాలనుకుంటున్నారా కాదా? మీ బలహీనత జగన్కి అర్థమైపోయింది. ఎంత పెంచినా మీరు తాగుతారనేది అర్థమైపోయింది. నాసిరకమైన తాగుతారని అర్థమైపోయింది. అందుకే నాసిరకం మద్యం తెచ్చడవునా కాదా? రేట్లు పెంచడవునా కాదా? తమ్ముళ్ళు మీ ఊర్లో తోపుడు బండి దగ్గర గూగుల్ పే ఉంది, ఉందా? బ్రాందీ షాప్లో ఉందా? ఉందా బ్రాందీ షాప్లో? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? తాడేపల్లికి అవునా కాదా? తాడేపల్లి కన్నా అవునన్నాడు జైలు పైకి ఎత్తండి. ఏంటి జగన్ నీ గతం వాళ్ళకందరికి అర్థమైపోయింది? నువ్వేదో రహస్యం అనుకున్నావు, మా వాళ్ళకి నీ రహస్యాలని తెలిసిపోయినాయి. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తుంది. పులివెందుల నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు పోలవరం గురించి మాట్లాడమంటే బ్రో సినిమాకి 70 కోట్లు వచ్చినాయి అండి అంటాడు. బ్రో సినిమాలో నన్ను గోకారు స్వామి, అందుకని నేను మాట్లాడుతున్నా. పది సినిమాకి నాకు పరిపాటు లేదా? నన్ను ఎందుకు గోకాలి? నేను ఒక మాట చెప్తానండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేనేం క్లబ్లో డ్యాన్స్ వేయలే, నేను ఎక్కడ గిరిజన మహిళలతో డ్యాన్స్ వేశా, ఎప్పుడు వేసాను? సంక్రాంతికి వేశా, భోగి మంట దగ్గర వేశా. దానికేం కడుపుమంటాయా నీకు పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాలేదు. నేనేమన్నా సినిమాలో డ్యాన్స్ వేశానా, క్లబ్లో డ్యాన్స్ వేశానా, వేషం వేశానా? కాకపోతే దీన్ని తీసి టీషర్ట్ వేశా, ఇదే ఈటింగ్ కానీ అంతకుముందు కూడా వేశాను, చూడలేదేమో. నా డ్యాన్స్ నువ్వు సినిమాలో పెట్టుకుని నాది కాదన్న ధైర్యం లేదు. మళ్ళా ఆ నిర్మాతకి ధైర్యం లేదు, ఆ ప్రొడ్యూసర్కి ధైర్యం లేదు, ఆ హీరోకి ధైర్యం లేదు. అది రాంబాబు గారిది కాదండి అంటారు. మీ అందరూ చూస్తే అర్థమైంది కదా. మళ్ళీ నిన్న అన్నాడు ఆయన, ఆయన పేరు సాయి ధర్మతేజ, సినిమాని సినిమాగా చూడమనండి రాంబాబు గారు అన్నాడు. నీ దుంపదేగా, సినిమాని సినిమాగా తీయవయా? చూస్తాం. సినిమాని సినిమాగా తీయకోకుండా మమ్మల్ని సినిమా సినిమాగా మాట్రం అంటే అటుకుంది. సినిమాని సినిమా కాదు, అది ఒరిజినల్ కథలో ఏదో సినిమా ఉంది, దాని పేరేంటి? సీత. అదేంటి తమిళ్లో సినిమా వినోదయ సీతం, దానిలో ఈ క్యారెక్టర్ ఉందా? లేదు కదా. ఎందుకు పెట్టారు? సుమ్మకూడదు సోకూడదని ఆయన ఎవరో విశ్వప్రసాద్ డబ్బులు పెడితే పవన్ కళ్యాణ్ నా మీద కక్ష తెచ్చుకుని దానికి ఒక చిన్న బిట్టు పెడితే సరిపోయిందా? తీసుకోమన్నాగా. యు గో అండ్ టేక్ ది మూవీ. ఇప్పుడు త్రిబుల్ ఎస్ తీస్తున్నారు కదా, నా పేరు మీదే బ్రహ్మాండం. వాల్ పోస్టర్ కూడా అంటించమనండి రేపు నుంచి. అట్టా తీసుకో మాంగ అభ్యంతరం.